Satamanambhavati Chatajo Purusha Chatendraja Ajoshevendraja Ratinishadi Om Namo Venkatesaya Satamanambhavati Karikrimaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti Taditara Subasandar Bhalalo, Bhaktulaku, Tirumala Tirupati Devsathanamul Archaka Swamulache, Alaya Prangadam Nundi, A Srinivasuni Mangalasisalu Ponde Karyakramame, Satamanambhavati. Naham vasami vaikunthe nayogi hridaye ravau madbhatta yatra gayanti tatra tishthami narada tatra tishthami Narada Satamanambhavati Ma Muddila Manavaralu Hamsikaki Janmadinotsava Subhakankshalanu Sri Venkateswara Swami Divenalanu Andinchamantu Amma Tatayya Amma Nagani Nana Krishna Prasad Kutumba Sabhyulu Uyyuru Nunchi Vrastunnaru Janmadinotsava Subhakankshalanu Devadevuni Divenalanu మైంట్ మహాలక్ష్మి శ్రీవేద సంహితకు అందించగలరు అంటూ తండ్రి శ్రీకాంత్ తల్లి పద్మశ్రీ మామయ్య తాతయ్య అమ్మమ్మ హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా చిన్ని కృష్ణుడైన ప్రణీతికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ అన్నపూర్ణ నాన్న శంకర్ తాతయ్య నానమ్మ అమ్మమ్మ కోరుతున్నారు. ఈ ఉత్తరం అమలాపురం నుంచి వ్రాస్తున్నారు. మామనవరాలు ప్రహర్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ తాతయ్య రాంబాబు అమ్మమ్మ రాజ్యలక్ష్మి అమ్మ నాన్న అన్నయ్య కోరుతున్నారు. మా ముద్దుల కన్నయ్య శ్రవణేష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఆనంద నెలవుని ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు నానమ్మ తాతయ్య అన్నయ్యలు కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా చిట్టి మనవరాలు అద్వితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందజేయమంటూ తాతయ్య వల్లిబాబు బామ్మ హరిప్రియ తల్లిదండ్రులు కోరుతున్నారు. మా మనవడు ముదిత్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ నానమ్మ నరసింహ అమ్మమ్మ లక్ష్మి తాతయ్యలు తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా చిన్నారి విష్ణుప్రియకు అందజేయండి అంటూ అమ్మ చంద్ర నాన్న ఉమా మహేశ్వరరావు అన్నయ్య అక్కయ్య కుటుంబ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి హన్వితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ తల్లి జ్యోతిప్రియ తండ్రి హనుమంత కిషోర్ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిరంజీవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ సుకన్య నాన్న బాలాజీ నానమ్మ పద్మావతి అమ్మమ్మ బుజ్జి తాతయ్యలు కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నెలవుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చ స్వమాయు శ్యమారోగ్యమావీ దాత్స్యోభామానం మహీయతే
ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను మా ముద్దుల మనవడు నిత్సిత్తిరెడ్డికి అందించండి అంటూ తాతయ్య వెంకటరెడ్డి, నానమ్మ అనురాధ, అమ్మ నాన్న రాయదుర్గం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా గారాల బాబు శివేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నిలువుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ సుమలత, నాన్న ఉదయ్, నానమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా బంగారు తల్లి శ్రీరాగ సాన్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ నటాష, నాన్న రమేష్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా అన్నయ్య హేమంత్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ తమ్ముడు తేజు మణికంఠ, అమ్మ మానస, నాన్న రామ్మోహన్ రెడ్డి కోరుతున్నారు. మా రాఫియాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లాయి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాకే దృషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమా ఆశ్చరతి దీర్ఘమాయుః. కాశీ బుగ్గలో ఉన్న మా అక్కయ్య గీతికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ చెల్లై కార్తీక, అమ్మ జయ, నాన్న నాగు కోరుతున్నారు. మా పాపాయి దేవి మాధురికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వెంకటనాథుని దీవెనలను అందించమంటూ అమ్మ రోహిణి నూకలక్ష్మి, నాన్న సూర్యనారాయణమూర్తి, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కాకినాడ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను మా అన్నయ్య కార్తికేయకి అందించండి అంటూ తమ్ముళ్ళు రాఘవేంద్ర, హర్షిత్ తల్లిదండ్రులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు చరణిశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందించమంటూ నానమ్మ శ్రీదేవి, అమ్మమ్మ గీత, తాతయ్యలు, అమ్మ నాన్న చిత్తూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు సాత్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ రజని, నాన్న లక్ష్మణరావు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు కృష్ణా జిల్లా నుంచి కోరుతున్నారు. మా చిన్నారి ప్రియాంకకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ నాన్న నారాయణమూర్తి, అమ్మ శశిరేఖ, గురునందన్, విష్ణుప్రియ కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగస్తపన్నభితపన్. ఈ ఫోటోలోని మా అన్నయ్య నాగ చిద్విలాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందించమంటూ తమ్ముడు వెంకట లోచన్ కృష్ణ, అమ్మ దాక్షాయిని, నాన్న నాగార్జునబాబు తిరుపతి నుంచి కోరుతున్నారు. మా చిన్నారి జాస్విత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ నాన్న రామచంద్ర, అమ్మ రమ, సోదరుడు కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దీవెనలను మా రమ్య సత్యశ్రీకి అందించండి అంటూ అన్నయ్య శ్రీవీర వెంకట మితేష్ కుమార్, నాన్న వెంకటరమణ, అమ్మ దుర్గా అనపర్తి నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు మోతిలింగమ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీ స్వామివారి దీవెనలను అందజేయమంటూ
అమ్మ సువర్ణ సుందరి, తాతయ్య శేషగిరిరావు, మామయ్య, చెల్లాయి కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాప సాయి సౌమ్యకి అందించండి అంటూ అమ్మ రాధిక, నాన్న జయకుమార్, తాతయ్య, అమ్మమ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యా క్షేమో వై రాష్ట్రస్య సీతో వాస క్షేమమేవావరుంధే. ఈ ఫోటోలోని మా నాన్న వెంకటేష్, అమ్మ సుజాత దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ కుమారుడు జగన్నాథ్, కోడలు రోజా, కుమార్తెలు, అల్లుళ్ళు, కుటుంబ సభ్యులు బిలాస్పూర్ నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అన్నయ్య వదినలైన సురేంద్ర కుమార్, మీనాకుమారి దంపతులకు అందజేయమంటూ చెల్లెలు రూపారోహిణి, బావ ప్రవీణ్ కుమార్, అల్లుడు శ్రీవత్స కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు ప్రమీల, భీమేశ్వరరావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ కుమార్తెలు సింధూరి, రాజేష్, అల్లుళ్ళు, మనమరాలు కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు వజ్రమగుట ధరుని దీవెనలను మా అమ్మ సూర్యభవాని, నాన్న సన్యాసరాజు దంపతులకు అందజేయమంటూ విశాఖ నుంచి సత్యనారాయణ, శ్రీనివాస్, రవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు అనంతలక్ష్మి, సత్యప్రసాద్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుమారులు ప్రకాష్, విజయ్ కుమార్, కుమార్తె రాజేశ్వరి, కోడళ్ళు, అల్లుడు కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి మీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వత్సరదో వర్ధమా నమిశ్చపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. మా విజయపూర్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఏడుకొండల స్వామి దీవెనలను అందజేయమంటూ బాలాజీ భవన్ సీఏ విద్యార్థులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా నాన్న రవిశంకర్ రాజుగారికి అందజేయండి అంటూ కుమారుడు చాణిక్యవర్మ, కుమార్తె ప్రియాంక, భార్య, అమ్మ, కుటుంబ సభ్యులు ద్వారకా నగర్ నుంచి వ్రాస్తున్నారు. మాల్లుడు మురళీకృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందజేయమంటూ అత్తయ్య, మామయ్య, భార్య, కుమార్తె, కుమారుడు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. కరీంనగర్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి శ్రీనివాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి రాజయ్య, తల్లి రాధ, భార్య అక్షయ్య కోరుతున్నారు. మా కుమార్తె ఉషారానికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ వాసంతి, నాన్న రామకృష్ణ, అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య ఆధోని నుంచి కోరుతున్నారు. మా చిన్నారి హర్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ అమ్మ దీప, నాన్న నరేష్, తాతయ్య, నానమ్మ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నిలయుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ
కుమార్తెలు సాన్వి వైష్ణవి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన తిరుపతమ్మ అయ్యప్ప దంపతులకు అందజేయమంటూ కుమార్తెలు పల్లవి పావని రామతులసి కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి వీరవెంకట సత్యసాయిబాబా కోడలు జానకీదేవి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ నాన్న వెంకటేశ్వర్లు అమ్మ సత్యవతి కుమార్తెలు కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా ఉమామహేశ్వరరావు కోడలు కృష్ణవేణి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ నాన్న వెంకటరమణాచారి అమ్మ కృష్ణవేణి కుటుంబ సభ్యులు గజపతి నగరం నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ నాన్నలైన లావణ్య వంశీకృష్ణ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ కుమార్తె యశస్వి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. మా అబ్బాయి గౌరీనాథికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ లక్ష్మీ నిలయుని దీవెనలను అందించమంటూ అమ్మ సుశీల నాన్న రాంబాబు భార్య కుమారులు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా పిల్లలు రాధేష్ రూపేష్లకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి నాగమల్లేశ్వరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ భర్త ప్రసాద్ తల్లి మహాదేవమ్మ వదినలు అన్నయ్య కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న సందీప్ చారి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ కుమార్తె భువనిక భార్య అనన్య అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శివ వెంకట అంజున కార్తీకకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ అమ్మ రాజేశ్వరి నాన్న శివకుమార్ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు కడప నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సప్తగిరీసుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సతంజీవే మసరద సవీరా. మా నాన్న శ్రీరామమూర్తి అమ్మ కనకదుర్గా దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందజేయమంటూ కుమారులు రవికుమార్ గోపీచంద్ కోడలు కుమార్తె కుటుంబ సభ్యులు తెనాలి నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను పెళ్లిరోజు శుభాకాంక్షలను మా హనుమంతరావు వరలక్ష్మి దంపతులకు అందజేయమంటూ ఖమ్మం నుంచి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బాబాయ్ శ్రీనివాసరావు పిన్ని కామాక్షి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ అమలాపురం నుంచి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా ఉషారాణి మోహన్ రెడ్డి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ కుమార్తె వర్షితారెడ్డి కుమారుడు యోగేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజంపేట నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ మంగమ్మ నాన్న శ్రీనివాసులు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ పిల్లలు కళ్యాణి సుజాత కృష్ణవేణి సాయిరాం కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి మీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ
శతంజీ వత్సరదోవర్ధమా నమిశ్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అమ్మ అర్చన, నాన్న వెంకటరత్నం దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి ఆశీస్సులను అందించమంటూ కుమార్తె కవిత, కుమారులు శేషగిరి, జయసింహ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను మా నీలవేణి శ్రీనివాస్ దంపతులకు అందించమంటూ అమ్మ రమా భవానీ, పెద్దమ్మ వరలక్ష్మి, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. మా మునిరాజ్, రాధా దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ లీలావతి, శివానంద కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం మార్టూరు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ సుభాషిణి, నాన్న పూర్ణచంద్రరావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శేషాద్రి నేలుని దీవెనలను అందించమంటూ కుమార్తె సునందిని, కుమారుడు నవదీప్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిరంజీవి ఎర్రినాయుడు, యమున దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు అప్పలరాజు గ్రామం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు వివాహ దినోత్సవం జరుపుకున్నటువంటి దంపతులకి శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. మా తమ్ముడు రెడ్డి శేఖర్, మరదలు అనురాధ దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ అన్నయ్య వెంకటరమణ, వదిన కళావతి, అమ్మ నాన్న బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా చెల్లాయి మరిదిగారైన నవనీత, అశోక్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించమంటూ అక్కయ్య రమ్య, వదిన, అన్నయ్యలు, కుటుంబ సభ్యులు రామసముద్రం నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న మధుసూదనరావు, లక్ష్మీ సరస్వతి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందజేయమంటూ కుమారులు సాయికృష్ణ, రామకృష్ణ కుటుంబ సభ్యులు గిద్దలూరు నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దివ్యాశీస్సులను మా అమ్మ రాధామాధవి, నాన్న ముఖ్య ప్రాణరావు దంపతులకు అందించమంటూ కుమార్తె లక్ష్మీ నర్సిత, కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు సులోచన, నర్సింగ్ గౌడ్ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుంచి కుమార్తె మౌనిక, కుమారుడు రాకేష్, అమ్మ వీరమ్మ కోరుతున్నారు. మా కళ్యాణ్ రామ్, మమత దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ పుష్పావతి, నాన్న ఏడుకొండలరావు కుటుంబ సభ్యులు ఏలూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి దంపతులకి శ్రీ పద్మావతి అలవేలమంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాంకేతృషామేత్యగ్రే భాగం దేవేభ్యోవదాధ్యాయం ప్రచంద్రమాస్తి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా కేశవ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మమ్మ ఢిల్లీశ్వరి, తాతయ్య భాస్కరరావు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవరాలు హంసికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, నాన్న రాజేంద్ర, అమ్మ సుమశ్రీ కోరుతున్నారు. మా చిన్నారులు సాయి అతిథి, భువికాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ అమ్మ ఇందు, నాన్న సురేష్ కుమార్, నానమ్మ, అత్తయ్య, మామయ్య కోరుతున్నారు. మా పాపాయి జ్యోత్స్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ స్వాతి, నాన్న వెంకన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తణుకు నుంచి వ్రాస్తున్నారు. మా అర్జున్ కార్తికేయమూర్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను,
దేవదేవుని దీవెనలను అందించమంటూ తల్లి అన్నపూర్ణ, తండ్రి వెంకట ప్రమోద్ కుమార్, తాతయ్యలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిన్నారి విధాత్రికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ నాన్న రాఘవేంద్రరావు, అమ్మ చంద్రకళ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా అబ్బాయి శైలేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, శ్రీహర్ష, నాగార్జున, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాజుష్యమారోగ్యమావీధా శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507.